హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంతా కిరణ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా, మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ మేకప్ లుక్ అండి. అండ్ డైలీ నేను వీడియోస్ కోసం ఎలా రెడీ అవుతాను అన్నది ఈరోజు వీడియో. అండ్ కాలేజ్ గర్ల్స్ కానీ స్కూల్ గర్ల్స్ కానీ అండ్ ఎవరైనా ఈ మేకప్ అయితే యూస్ చేయవచ్చు అండి. సో దీనివల్ల అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ నేను ఎవ్రీడే ఇదే యూస్ చేస్తానండి, అంటే ఎవ్రీడే ఇట్లానే వేసుకుంటాను. వీడియో కోసం కానీ బయటకు వెళ్ళడానికైనా సింపుల్గా ఇలా రెడీ అవుతానండి. అండ్ నేను ఏమేమి ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నాయో కూడా అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వాటి వల్ల యూజెస్ అన్నీ కూడా నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతా కిరణ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి సన్స్క్రీన్ లోషన్ అండి. కన్ఫామ్గా ఇదైతే యూస్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లో బాగా స్కిన్ అనేది ట్యాన్ పట్టేస్తుంది. అలా పట్టకుండా ఉండాలంటే కొంచెమైనా మనం జాగ్రత్త తీసుకోవాలి కదా. సో ఇదైతే కన్ఫామ్గా యూస్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర ఇన్కేజ్ ఇప్పుడు లేదు అనుకుంటే మాయిశ్చరైజర్ ఏదైనా నివ్యా కానీ పాండ్స్ కానీ మాయిశ్చరైజర్స్ ఉంటాయి కదా, అది యూస్ చేయొచ్చు. ఒకవేళ అది లేదు అంటే అలోవేరా జెల్ ఉంటుంది కదా, అది యూస్ చేయొచ్చు అండి. మనం ఎప్పుడైనా ఏదైనా ఫౌండేషన్ మన ఫేస్ మీద పెట్టేటప్పుడు ముందు దానికి ప్రొటెక్ట్గా ఏదైనా సన్స్క్రీన్ లోషన్ కానీ మాయిశ్చరైజర్ కానీ ఏదైనా యూస్ ఏదైనా రాసుకోవాలి. అది రాసుకున్న తర్వాత ఇంకేదైనా యూస్ చేయాలండి, లేకుంటే డైరెక్ట్గా ఫేస్ మీదే ఫౌండేషన్ క్రీమ్ అప్లై చేస్తే ఫేస్ చాలా చేంజ్ అయిపోతుంది కొన్ని డేస్ మనకైతే. అండ్ నేనైతే ఫస్ట్ సన్స్క్రీన్ లోషన్ అయితే యూస్ చేస్తున్నా, అది కూడా నేనైతే లోటస్ సన్స్క్రీన్ లోషన్ యూస్ చేస్తున్నా. ఇంట్లోనే ఉంటాను కాబట్టి నాకు ఎస్పీఎఫ్ 40 సరిపోతుంది. అండ్ చూడండి, నేను తీసుకున్నంత తీసుకుంటే సరిపోతుంది. ఫేస్కి ఎలా పెడుతున్నా మన నెక్ కూడా అలాగే పెట్టుకోవాలండి. చూడండి, సన్స్క్రీన్ లోషన్ అప్లై చేయగానే స్కిన్ చాలా లైట్నింగ్ అయింది కదా. నేను ఇంకా ఫౌండేషన్ కూడా అప్లై చేయకముందే సన్స్క్రీన్ లోషన్కి చూడండి లైట్నింగ్ అయితే అయింది. కొంచెం యూజ్ చేస్తే మీకే తెలుస్తుంది ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు నా స్కిన్ ఎలా ఉంది అన్నది. మనం ఎప్పుడు బయటకు వెళ్ళినా, ఒకవేళ బయటకు వెళ్ళకపోయినా ఇంట్లో ఉన్నా సరే కన్ఫామ్గా సన్స్క్రీన్ లోషన్ అయితే అప్లై చేసుకోవాలండి. ఇంట్లో కుకింగ్ చేస్తున్నప్పుడు కూడా మనం సన్స్క్రీన్ లోషన్ అయితే అప్లై చేసుకోవడం మంచిది, ఎందుకంటే హాట్ అంతా మన స్కిన్ని డ్యామేజ్ చేయకుండా ఉంటుంది. సో సన్స్క్రీన్ లోషన్ ఇంట్లో ఉన్నా కూడా అప్లై చేసుకోండి. బయటకు వెళ్ళే వాళ్ళైతే ఎస్పీఎఫ్ 50 కానీ 70 కానీ అట్లా తీసుకోండి. నేను చూపించిన పర్టికులర్గా లోటస్ కంపెనీ అనే కాదు, మీకు ఏది మీ స్కిన్కి ఏది నచ్చుతో ఏది పడుతుందో అదే మీకు నచ్చిందే మీరు తీసుకోండి. అండ్ ఇప్పుడైతే లిప్ బామ్ అప్లై చేయాలండి. ఎప్పుడు మనం లిప్స్టిక్ వేసే ముందు ఎప్పుడైనా లిప్ బామ్ రాసుకోవాలి, ఎందుకంటే మన లిప్స్ మాయిశ్చరైజర్ అవుతాయి. సో లిప్స్టిక్ అయితే ఫస్ట్ పెట్టుకున్నా స్కిన్. అండ్ ఇప్పుడైతే నేను పాండ్స్ బీబీ క్రీమ్ అయితే యూస్ చేస్తున్నానండి. అది కూడా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సింపుల్గానే కాబట్టి. సో ఇంత సరిపోతుంది ఇంత కొంచెం అయితే. ఇప్పుడైతే నేను ఫౌండేషన్ క్రీమ్ కూడా అప్లై చేశానండి, అది జస్ట్ నార్మల్ పాండ్స్ బీబీ క్రీమే. అండ్ చూడండి స్కిన్. నెక్స్ట్ వన్ వచ్చేసి పౌడర్ అండి. నేనైతే లాక్మీ పౌడర్ యూస్ చేస్తున్నా, కాంపాక్ట్ ఇది. ఒకవేళ మీ దగ్గర ఇది లేదు అనుకుంటే పాండ్స్ పౌడర్ అయినా యూస్ చేయొచ్చు అండి. పర్టికులర్గా మేకప్ పౌడరే ఉండాలని అయితే లేదు, మీ దగ్గర ఏ పౌడర్ ఉంటే అది యూస్ చేయొచ్చు. చిన్నపిల్లల జాన్సన్స్ బేబీ పౌడర్ అన్నా కూడా యూస్ చేయొచ్చు అండి, సో ప్రాబ్లం లేదు. అప్లై చేశానండి.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఐబ్రో పెన్సిల్ అండి. అండ్ నేను ఇది వచ్చి లాక్మే ఐబ్రో పెన్సిల్ అండ్ బ్లాక్ అండ్ బ్రౌన్ ఉంటుంది. నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ బ్లాక్ యూస్ చేస్తున్నా చూడండి. ఇది కూడా ఎలా అప్లై చేయాలో చూపిస్తున్నా చూడండి. దీనికి మీరు తేడా చూస్తే, డిఫరెన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అది నేను కొంచెం డార్క్ చేశాను, జస్ట్ లైట్గానే ఉంది. అండ్ చూడండి, ఐబ్రో పెన్సిల్ కూడా అప్లై చేసుకోవడం అయిపోయింది. ఒకవేళ మీ దగ్గర ఇది లేదు అనుకుంటే జస్ట్ నార్మల్గా వదిలే వచ్చండి. మీకు థిక్గా ఉంటాయి ఐబ్రోస్, సో ప్రాబ్లం లేదు. నాకు కొంచెం షేప్గా అంతగా షేప్ లేదు కాబట్టి సో నేను కొంచెం షేప్ చేస్తున్నా అంతే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ లిప్స్టిక్ అండి. నేనైతే ఇప్పుడైతే బ్రాండెడ్ లిప్స్టిక్ అయితే ఏం చూపించట్లా, జస్ట్ ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉండే లిప్స్టిక్ అయితే చూపిస్తున్నానండి. ఇదైతే మ్యాట్ ఫినిష్డ్, నేను ఎప్పటి నుంచో ఇది యూస్ చేస్తున్నా, అంటే రెగ్యులర్గా అయితే యూస్ చేయనండి. ఎప్పుడైనా ఇంట్లోనే ఉంటాం, జస్ట్ ఇంట్లో చిన్న ఫంక్షన్స్ వాటికి మాత్రమే అప్లై చేస్తాను ఇదైతే. అండ్ ఇది వచ్చి ఎలై కంపెనీ అండి, 18 కలర్ పాప్స్ మ్యాట్. ఇది ఎప్పుడో తీసుకున్నాను, చాలా ఒక 1 ఇయర్ అయితే అయిపోతుంది లిప్స్టిక్ తీసుకుని నేను. అండ్ దీని ప్రైస్ కూడా 90 రూపీస్ ఎంతోనండి అంతే. నేనైతే మ్యాట్ ఫినిష్ చూడండి, అంటే రెడ్ కాదు అలా అని చెప్పి, మెరూన్ కూడా కాదు, ఆ కలర్లో ఉంది, కొంచెం లైట్ రెడ్డిష్ అండ్ మెరూన్ కలర్. నా మేకప్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అండ్ చాలా సింపుల్గా బ్యూటిఫుల్గా కనిపించాలంటే ఇట్లా ట్రై చేయండి. అండ్ నేను డైలీ వీడియోస్కి, వీడియో కోసమైనా సరే, బయటికి వెళ్ళడానికైనా ఇట్లానే సింపుల్గా రెడీ అవుతానండి. హెవీగా అయితే ఏం రెడీ అవ్వను, మీకు చూపించిన థింగ్స్తోనే, వాటితోనే, ఆ ప్రొడక్ట్స్తోనే అయితే రెడీ అవుతాయి. అండ్ ఇది పర్టికులర్గా ఒక ఏజ్ వాళ్ళు యూస్ చేయాలని అయితే ఏం లేదు, కాలేజ్ గర్ల్స్, స్కూల్ గర్ల్స్ కూడా యూస్ చేయొచ్చు. సో దీనిలో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ ప్రొడక్ట్స్లో కూడా పెద్దగా కెమికల్స్ అయితే ఏమి ఉండవండి. సో కన్ఫామ్గా అయితే మీరు సన్స్క్రీన్ లోషన్ అయితే అప్లై చేయాలండి డైలీ కూడా, లేదంటే మన స్కిన్ చాలా డ్యామేజ్ అయిపోతుంది. సో మన ఎన్ని ఫౌండేషన్స్ పెట్టినా కూడా స్కిన్ అనేది చాలా డల్గా కనిపిస్తుంది. అండ్ ట్రై చేయండి, సన్స్క్రీన్ లోషన్ కూడా బాగుంటుంది. ఒకవేళ మీకు సన్ గురించి అసలు ఐడియానే లేదు అనుకుంటే, ఒక మీ ఇంటి దగ్గర ఏదైనా బ్యూటీ కలెక్షన్స్ షాప్స్ అయితే ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళి మీ స్కిన్కి ఏదైతే మ్యాచ్ అవుతుందో చూసుకొని తీసుకోండి. అండ్ కొన్ని గ్రీజీగా ఉంటాయి, కొన్ని థిక్గా ఉంటాయి. సో మీ స్కిన్కి ఏది బాగుంటుంది, ఆయిలీ స్కిన్ వాళ్ళకి, కొంచెం డ్రైగా ఉన్న వాళ్ళకి, వాళ్ళు చెప్తారని మనకి క్లియర్గా. సో అది అయితే తీసుకోండి అండ్ డెఫినెట్గా అయితే యూస్ చేయండి. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతా కిరణ్ బ్లాగ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్.